ఇప్పటికే అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇలా పలు సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఏపీ ప్రభుత్వం చదువుకునేంత వరకే కాకుండా చదువు తరువాత జరిగే వివాహ విషయంలో కూడా ఏపీ సర్కార్ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు ఇక పేదవారికైతే ఉన్న కొంచెం పొలం ఇల్లు ఏదుంటే అది అమ్ముకునే పరిస్థితి పెళ్లి చేయడానికి ఏ పేద తండ్రి బాధపడకూడదన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల పేరుతో ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ వస్తుంది ఇప్పుడు అందిస్తున్న నిధులతో కలిసి గడిచిన తొమ్మిది నెలల్లో వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఒక్క మంది అర్హుల ఖాతాలో దాదాపు రెండు వందల అరవై ఏడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను ఇవాళ విడుదల తాడపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలో నిధులను జమ చేయనున్నారు ఏప్రిల్ జూన్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికంలో వివాహం చేసుకునే అర్హులైన పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు జంటలకు నూట నలభై ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఈ నగదును వధువు తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా అలానే మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు షాదీ తోఫా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు వైఎస్ఆర్ కల్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఎస్సీలకు లక్ష సహాయం అందిస్తుంది ఎస్సీ కులాంతర వివాహం చేసుకునే ఎస్సీలకు ఒక లక్ష ఇరవై వేలు అందిస్తుంది ఎస్టీలకు లక్ష కులాంతర వివాహం చేసుకునే ఎస్టీలకు ఒక లక్ష ఇరవై వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుంది బీసీలకు యాభై వేలు కులాంతర వివాహం చేసుకునే బీసీలకు డెబ్బై అందిస్తుంది మైనారిటీలకు లక్ష ఆర్థిక సహాయం చేస్తుంది దూదేకుల నూర్ భాషల విజ్ఞప్తి మేరకు వైఎస్ఆర్ షాదీ తోఫాను లక్షకు పెంచారు విభిన్న ప్రతిభావంతులకు లక్ష యాభై వేలు భవన నిర్మాణ కార్మికులకు నలభై వేలు అందిస్తుంది ఈ పథకం పొందాలంటే వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని పెళ్లినాటికి అమ్మాయి వయసు పద్దెనిమిది అబ్బాయి వయసు ఇరవై ఒకటి ఏళ్లు దాటి ఉండాలన్న నియమాన్ని ఏపీ ప్రభుత్వం పెట్టింది దీనివల్ల బాల్య వివాహాల నివారణ జరగడమే కాకుండా వారి చదువుకు ఎటువంటి ఆటంకం ఉండదని అందుకు తగ్గట్టుగా ఇంటర్ వరకు అమ్మఒడి సహాయం ఆపై చదువులకు జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు దీనివల్ల సమాజంలో విద్యావంతులు గ్రాడ్యుయేట్లు తయారవుతారని అన్నారు